దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ, శుభం వ్యాధు. గురుగారు, ఈ మార్చి నెలలో మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించిన పరిహారాలు ఏంటండి? మిథున రాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనం మాట్లాడుకుంటే మనకు చతుర్థంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుందమ్మ. అలాగే అష్టంలో కుజుడు శుక్రు యొక్క ప్రభావము, భాగ్యస్థానం రవి శని ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనబడుతుంది. రాజ్యంలో రాహు బాగున్నాడు, లాభంలో బృహస్పతి కనిపిస్తున్నాడు. సో ఈ రాజ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆర్థిక బలం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపార రీత్యా ఏదైతే అనుకుంటున్నారో అందులో కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఈ రాజ్యంలో ఉన్న రాహు ఒక మ్యాజిక్ మనీ కూడా ఇవ్వడానికి వ్యాపారస్తులకు అవకాశం ఉందన్నమాట. అంటే ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇంకెక్కడి నుండో కూడా ఒక 10 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఆఫర్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. 15 రోజుల్లో ఆర్థిక బలం బాగా పెరుగుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి? వ్యాపారం అన్నదానికి ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ, తర్వాత మనం చూసుకుంటే అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీస్ కూడా మాత్రం మంచి హైప్స్లోకి వెళ్తాము. అలాగే స్టీల్, సిమెంట్, ఐరన్, స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళకి అబౌ యావరేజ్గా వెళ్తుంది. ఫుడ్ అది కాకుండా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అటువంటి వాటికి మాత్రం ఒక 30-40% ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం కనబడుతుంది. అంటే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఆరోగ్యం అంటే ఇప్పుడు అష్టమ స్థానంలో కుజుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీలైనంత వరకు బండి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఎముకలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. సో అలాంటివన్నీ పడిపోవడము, చిన్న చిన్న దెబ్బలు తగలడము, ఇవన్నీ కనబడి చిన్న పిసరు దానికి తమ ఏ స్టిచ్చెస్ పడడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బండి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుని సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి, వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ అలా వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఆర్థికంగా చూసుకున్నప్పుడు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. వీళ్ళు మంచి మార్పులు అది వస్తాయి, మంచి లాభదాయకంగా ఉంటుంది. ఆప్షన్స్ కూడా బోలు దొరుకుతాయి వీళ్ళకి ఈ సమయంలోని. అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రీఇన్వెస్ట్మెంట్ ఇన్ అదర్ ప్లేసెస్ అంటారన్నమాట. ఒక బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసిన దానికి ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటే అటువంటి ప్రయత్నాలు కూడా 15 రోజులు చేసుకోవచ్చు. అంతా సక్సెస్ఫుల్గానే ముందు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్తాము. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ నెల అసలు ఏ విధంగా ఉంటుందండి? విదేశాలలో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రం న్యూట్రల్గానే ఉంది. పెద్ద పాజిటివ్ రెస్పాన్స్ అయితే లేదు ఈ 15 రోజుల్లో. కానీ విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు మాత్రం ఈ 15 రోజులు చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు ప్రయత్నం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. దానికి కావాల్సిన పేపర్స్ అంతకాలం పెట్టడం ఇవన్నీ కూడా ఈ 15 రోజులు చేసుకోవచ్చు. సత్ఫలితాలు ఇస్తాయని చెప్తాము. ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుందండి? ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా అసలు ఎలా ఉంటుంది? వివాహ ప్రయత్నానికి వెళ్ళచ్చు. వివాహ ప్రయత్నానికి ఎటువంటి దోషం లేదమ్మ. మధ్యవర్తిత్వం వహించవచ్చు, కొత్త సంబంధాలు చూడవచ్చు, ఇవన్నీ పాజిటివ్గానే కనబడుతున్నాయి. కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయానికి వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ ఏంటంటే 7వ ఇంట్లో ఎటువంటి పాపగ్రహాలు లేనప్పటికీ కూడా అష్టంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు అనేవాడు వివాహ సంబంధానికి అనుకూలమైన గ్రహం అన్నమాట. శుక్రుడు బలహీనంగా ఉంటున్నాడు కాబట్టి 15 రోజులని ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్లో కొంత స్పాయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం బలహీనంగా ఉండడం వల్ల అది మళ్ళీ మీకు కరెక్షన్ అనేది 1వ తారీఖు నుండి మీకు బాగా కనబడుతుంది చెప్తాం. 1 మార్చి. ఇప్పుడు రాజకీయ నాయకుడికి సంబంధించి కానీ సినిమా పరిశ్రమకి సంబంధించి అసలు ఈ 15 రోజులు ఏ విధంగా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు తిప్పే చక్రం ఏదైతే ఉంటుందో మాయా చక్రం ఉంటుంది. దాన్ని రాజకీయంగా వాళ్ళు తిప్పాలి, లేకపోతే మజా రాదు, లేకపోతే వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వరు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్గా పాజిటివ్గా పనిచేయడానికి అవకాశం ఉంది. ఆ మాత్రం సందేహం లేదు. బట్ ఏంటంటే ఈ ఓట్ బ్యాంకింగ్ కూడా ఒకటి ఉంది కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ కూడా కొంతవరకు మారే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ చూసుకున్న అలానే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ 1 మార్చి అసలు ఎలా ఉంటుందండి? స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించాలి. ల్యాండ్స్ మీద చేయొచ్చు, బిల్డింగ్స్ మీద చేయొచ్చు, తర్వాత ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ రన్ చేసే వాళ్ళ మీద ట్రేడ్ చేయొచ్చు. ఇది ఒక పాజిటివ్గా ఒక 5-10% ప్రాఫిట్గా వెళ్తుంది. ఇక మనం 2వ విషయానికి వచ్చినప్పుడు ఇంకోటి కూడా మీరు చెప్పి ఉన్నారు. సో దీంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఈ యొక్క వ్యాపారం అనేది 15 రోజులు కూడా ఒక న్యూట్రల్గా వెళ్ళడానికి అవకాశం బాగా కనబడుతుంది. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి, కోర్టు వ్యవహారాలు కొంచెం బయటపడతాయి. అది కోర్టు వ్యవహారాలు భూమికి సంబంధించిన బయటపడుతుంది. అలాగే వివాహ సంబంధించిన ఇష్యూ అయినా సరే కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంది. కొంత పాజిటివ్ ఈ రాశి వారికి కొంత పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం అంటూ చేయాలండి? పరిహారం దగ్గరకు వచ్చినప్పుడు ఈ రాశి వారికి ఆల్మోస్ట్
అష్టంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావంతో కొంతవరకు వైవాహిక జీవనంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. శుక్ర దోషం కనబడుతుంది కాబట్టి కొంచెం శుక్ర సంబంధమైనది అంటే చండీ సప్తశతి పారాయణ కానీ లేకపోతే చండీకి సంబంధించిన అష్టోత్తరం కానీ చదువుకోవడం రోజు అది చేసుకుని స్వామివారి ముందు చక్కగా అలంకరణ చేసుకుని ఆరాధించుకోవడం అష్టోత్తరం చదువుకోవడం ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ అవడానికి అవకాశం. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. శుభం బియాదమ్మ. చూసారు కదండి మిథున రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు గురుగారు మనకి తెలియజేశారు కదా. గురుగారిని మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.